उल्ली कारम तो दुंडकाया कर्री तैयार चेसुकोवडानिकी कावाल्सिनटुवंटि पदार्थालु दुंडकाया उल्लिगड्ड एंडु मिर्ची साल्ट कोतिमीर एल्लिपाय जिलकर धनियालु वीटि तोटि मनं उल्लिपाय दुंडकाय कर्रीनी तैयार चेसुकुंदां। ముందుగా కొంచెము ఆయిల్ వేసుకుందాం। ఒక టీ స్పూన్ తోటి వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డ ఈ విధంగా కొంచెం ఉల్లిగడ్డ వేగినట్టు కావాలి। ధనియాలు एंडु मिर्ची जीलकर्र वीटिनी मंचिगा वेसुकोवाली। ఈ విధంగా కాస్త వేగిన తర్వాత వీటిని మనము మిక్సీ పట్టుకొని ఈ విధంగా కొంచెం వేగితే సరిపోతుంది। ఇప్పుడు మనం దీన్ని జార్ లో వేసుకొని మిక్సీ వస్తుంది మొత్తం ఇందులో వేసేసాము। ఇప్పుడు ఇందులో ఎల్లిపాయ కూడా వేసుకుందాం। దీనికి సరిపడా ఉప్పు salt వేసుకుందాం। ఓకే ఇప్పుడు దీన్ని మనము మిక్సీ పడదాం। ఇప్పుడు ఇందులో మనం అన్ని తీసి జార్ లో వేసుకున్నాం కదా, మళ్ళీ ఇందులోనే కాస్త ఆయిల్ వేసుకొని ఇందులోనే ఈ దొండకాయలను వేసుకుందాం। వేసుకుంటే అది మనం మిక్సీ పట్టేసరికి ఇవి మగ్గుతాయి। మీ ఇష్టమండి, పొడుగుగా కోసుకోవచ్చు, రౌండ్ గా కోసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు కోసుకోవచ్చు, కడిగేసుకోవచ్చు। ఎందుకంటే ఈ విధంగా కడిగేస్తే మా ఇంట్లో బాగా ఇష్టం మా వాళ్ళకి। ఇవి మగ్గేసరికి మనము ఇందులోనే వేసుకొని మంచిగా మగ్గే వరకు ఇవి మగ్గుతాయండి। క్యాప్ పెట్టేస్తాం। ఇప్పుడు క్యాప్ తీద్దాము। క్యాప్ తీసిన తర్వాత దీనికి సరిపడా salt వేసుకుందాం। ఒక స్పూన్ salt వేసుకోవడం వల్ల మంచిగా మగ్గుతాయి। ఇట్లా కలుపుతూ ఉండాలి। ఇట్లా కలిపితే మంచిగా మగ్గుతాయి, మాడకుండా ఉంటాయి। మళ్ళీ ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసుకో। ఈ విధంగా మగ్గాయి। ఇందులో కరివేపాకు వేసుకుందాం। కరివేపాకు వేసుకోవడం మీ ఆప్షనల్ అండి, ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకుండా ఏమన్నాడు। ఇలా మగ్గిన తర్వాత చాలా మగ్గాయి చక్కగా। లేత దొండకాయలు అయితే ఇంకా చాలా బాగుంటుంది, తొందరగా మంచిగా మెత్తగా మగ్గుతాయి। ఇవి మీడియంగా ఉన్నాయి। ఇందులో ఈ రెడ్గా ఉన్నాయి కూడా వేసిండ్రు అని అనుకోవచ్చు। ఇవంటే మా చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ। ఈ కొంచెం పండుగ ఉన్నటువంటి దొండకాయలు కూడా చాలా ఇష్టపడతారండి మా ఇంట్లో। కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటాయని ఇప్పుడు చూడండి। ఇప్పుడు జారు చూడండి, ఇట్లా కచ్చపచ్చగా మట్టుకున్నటువంటి ఈ ఉల్లి కారాన్ని ఇందులో వేసి కలుపుకుందాం। ఇట్లా లిమ్ములో పెట్టి చక్కగా కలుపుతూ ఉంటే మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది ఈ విధంగా।
ఇందులో నేను ఏం వేయలేదు అనుకుంటున్నారు మీరు డౌట్ రావచ్చు నేను ఇందులో పసుపు వేయలేదు పసుపు కూడా మన ఇష్టం ఇక వేసుకోవచ్చు వేసుకోకుండా ఏమొద్దు ఉల్లి కారం దొండకాయ చాలా బాగుంటుంది ఈ విధంగా కొంచెం ఎక్కువగా చూడండి కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసిన తర్వాత ఇట్లా కలుపుతూ ఉండాలి ఇట్లా ఆయిల్ ఇట్లా డివైడ్ అయిపోతూ ఉంటుంది సైడ్కు అలా మంచిగా మగ్గింది ఈ విధంగా దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది రెడీ దొండకాయ ఉల్లికారం రెడీ